నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం విద్యాశాఖ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. నిన్న ఏదైతే డిఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఏదైతే ముట్టడి ఏదైతే విద్యాశాఖ ముట్టడికి సంబంధించి ఏదైతే పిలుపునిచ్చారో దానికి సంబంధించి ఇక్కడ పోలీస్ బలగాలు కూడా భారీ ఎత్తున మోహరించడం చూసాం. ఆల్రెడీ మొన్న టీజీపీఎస్సీ దగ్గర కూడా ఇదే రీతిలో అంటే పోలీస్ బలగాలు కానీ మొన్న కూడా ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3 కి సంబంధించి విద్యార్థులు కానీ డిఎస్సీ విద్యార్థులు కూడా మొన్న ఏదైతే ర్యాలీ ధర్నా జరిగిందో దానికి సంబంధించి కూడా చాలా మంది ప్రధాన పార్టీలు కూడా మద్దతు తెలపడం జరిగింది. పోలీసులు అంటే స్టూడెంట్స్తో పాటు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ రోజు విద్యాశాఖ ముట్టడం అని చెప్పేసి డిఎస్సీ ప్రధానంగా డిఎస్సీకి సంబంధించి ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా కూడా గ్రూప్ 2 కి సంబంధించి క్లారిటీ వస్తుందంటున్నారు. కానీ డిఎస్సీకి సంబంధించి ఏదైతే వీళ్ళు డేట్స్ పొడిగించాలని చెప్తున్నారో దానికి సంబంధించి ఇప్పటికీ కూడా క్లారిటీ రాని పరిస్థితి. సో ఈ ముట్టడికి ఈ రోజు అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఏదైతే విద్యాశాఖ కార్యాలయం దగ్గర పొజిషన్ అయితే ఇలా ఉంది. పోలీస్ బలగాలు కానీ లేకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ క్యూఆర్టీ వాళ్ళు కానీ లేదా పోలీస్ ఆఫీసర్లు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే మొన్న జరిగిన రీతిలోనే ధర్నా ఏదైతే ఛాన్స్ అంటే లోపలికి కూడా ఏ ఒక్కరిని కూడా లోపలికి పంపించే పరిశక్తే లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు ఎలాంటి పరిణామాలు తీసుకు మొన్న కొంతమందికి అయితే దెబ్బలు తగిలిన సంఘటనలు కూడా కొన్ని చూసాం మనం. సో మరి అలాంటి సంఘటనలు జరగకుండా ఈ రోజు అయితే కేర్ తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అసలు స్టూడెంట్స్ ఏదైతే డిమాండ్స్ ఏదైతే కోరుతున్నారో సో గ్రూప్ 2 కి సంబంధించి కానీ గ్రూప్ 3 కి సంబంధించి కానీ డిఎస్సీకి సంబంధించి కానీ డేట్లు మార్పిడికి సంబంధించి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సమీక్ష నిర్వహించి దీని మీద మేము ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, ఖచ్చితంగా విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను అని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఆ చెప్పిన తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది కొంత ఉద్రిక్త అయితే నెలకొంటుంది. అంటే తెలంగాణ విద్యార్థులు కూడా ఇంకా మాకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి మేము అడిగిన ప్రతి ఒక్క డిమాండ్ కూడా నెరవేరిస్తేనే ఇదంతా కూడా ఆగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న కూడా అంటే గ్రూప్ 2 కి సంబంధించి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఎలాంటి ఉద్రిక్తత ఇక్కడ నెలకొంటుంది, ఏదైతే విద్యాశాఖ ముట్టడికి సంబంధించి ఎలాంటి ఉద్రిక్తత అయితే నెలకొంటుంది, అసలు పోలీస్ ఆఫీసర్లు ఎట్లా ప్రవర్తిస్తారు అంటే స్టూడెంట్స్ పట్ల కానీ కొంతమంది నాయకులు ఇన్వాల్వ్ అవ్వడం దీన్ని రాజకీయం చేస్తున్నారని కొంతమంది దీని మీద ఏదైతే అపోహలు క్రియేట్ చేస్తున్నారో దానికి సంబంధించి కూడా అంటే స్టూడెంట్స్లో కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కూడా కొంత ప్రోత్సాహం చేస్తున్నారు స్టూడెంట్స్ అని కూడా కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ప్రస్తుతం లేకపోతే తీవ్ర పరిణామాలు చూస్తారు, మీరు తీవ్ర పరిణామాలు చూస్తారు. మెగా డిఎస్సీ ఎట్లా వేయలేదు, పోస్ట్ కూడా పెంచరా, ఎట్లా డిఎస్సీ పోస్ట్ కూడా చేయరా. ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్ తెలంగాణ. సో ప్రధానంగా ఇక్కడ అంటే స్టూడెంట్స్ కూడా రావడం చూస్తున్నాం మనం. సో ఈరోజు ఇప్పుడైతే మోతీలాల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టూడెంట్స్ కూడా రావడం జరుగుతుంది. మాకు ప్రిపరేషన్ కి సమయం లేదు, మాకు 90 రోజులు. ఉంది ఛాన్స్ ఉంది పోస్ట్ పోన్ చేసేది. తెలుగు డిఎస్సీకి మధ్య కనీసం 90 రోజులు ఎన్సీటీసీ గైడ్లైన్స్ ప్రకారం 90 రోజులు ఉండాలి టైం, కానీ తక్కువ టైం ఉండాలి. ఇక్కడ అంటే బయట ఇంచడం కూడా చూసాం మనం. సో చెప్పండి అన్న, అంటే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఉండాలి, ఉండాలని మేము ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యేదాకా మేము అయితే మేము నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు పోస్ట్ పోన్ కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఇదే కోరుతున్నాం, పోస్ట్ పోన్ కంపల్సరీ కావాలా డిఎస్సీ. ఎన్సీటీసీ గైడెన్స్ ప్రకారం జట్టుకు డిఎస్సీకి మధ్య 3 నెలల సమయం ఉండాలా, కానీ సమయం లేకుండా పిల్లలకు ఒత్తిడి చేసి తొందర ఎగ్జామ్స్ నిర్వహించడం మాకు ఇబ్బంది కలిగిస్తుంది. చెప్పండి అన్నది ఏదైతే
పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్ ఉందన్నా సార్. ఈ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది సార్. మాకు ఒకటే నెలలో 4-5 ఎగ్జామ్లు పెట్టి మమ్మల్ని తీవ్రంగా మానసికంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా పోస్ట్‌పోన్ కావాలి. చూడండి అండి ఒకసారి. సో చూడొచ్చండి అండి, ప్రధానంగా ఇక్కడ ఏదైతే వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే డిఎస్సి పోస్ట్‌పోన్ చేయాలనే చెప్పడం జరుగుతుంది. సో చూడొచ్చు అండి, ప్రధానంగా ఏంటంటే డిఎస్సి పోస్ట్‌పోన్ చేయాలని చెప్తున్నారు. సో ఇక్కడ చాలా మంది సో వెంటనే అంటే డిఎస్సి అయితే పోస్ట్‌పోన్. సో పోస్ట్‌పోన్ అయితే చేయాలనేది ఖచ్చితంగా అంటే వాళ్ళ డిమాండ్స్ కూడా ప్రధానంగా చెప్పేది ఏంటంటే పోస్ట్‌పోన్ చేయాలనేది చెప్తున్నారు. సో మరి అంటే ఈ రోజు కూడా చూడొచ్చు అంటే వృత్తిరిక్త అయితే చాలా పెద్ద ఎత్తున నిలబడి ఎక్కడ కూడా పోలీసులు ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. చూడొచ్చు అండి ప్రతి ఒక్కరిని కూడా వ్యాన్ లో ఎక్కించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నావు, నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సాయంత్రంగా అంటే ప్రతి ఒక్కరిని కూడా వ్యాన్ లెక్కించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ అయితే సురేష్ జోయి సురేష్ యాదవ్ అని కూడా మనం అరెస్ట్ చేయడం చూడొచ్చు మన విజువల్స్ లో. సో ప్రతి ఒక్కరిని కూడా